Hello friends, welcome back to Suvarna Pustakam. Chef Mahesh Panala garu mystery box challenge lo chesina ee Sicilian recipe Caponata ki na touch add chesi ivala meeku chupinchabothunnanu. ఈ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పెద్ద వంకాయలు. వీటిని క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేడి చేసుకొని వంకాయ ముక్కలు వేసుకొని సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ వంకాయ ముక్కలు తప్ప మిగతా వెజిటేబుల్స్ అన్నీ మీ చాయిస్కి తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు. వంకాయ ముక్కలు రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కాస్త జీలకర్ర వేసేసి వేయించుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ యెల్లో జుక్కిని ముక్కలు వేస్తున్నాను. అంతా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి కాస్త మగ్గించుకోండి. కూరగాయ ముక్కలన్నీ కాస్త వేగితే సరిపోతుంది, ముక్కల్లో కాస్త క్రంచీనెస్ ఉండేటట్టు చూసుకోండి. మూత తీసి మరొకసారి కలుపుకొని కొన్ని క్యాప్సికం ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. సరిపడినంత ఉప్పు ఇంకా మిరియాల పొడి కూడా వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచప్ ఇంకా ఒక టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కూరగాయ ముక్కల్ని మగ్గించుకొని ఫైనల్గా తులసి ఆకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే మన కాపునాట రెడీ అయిపోయినట్లే. దీన్ని మామూలుగా అయితే బ్రెడ్తో సర్వ్ చేసుకుంటారు, లేదంటే సలాడ్ లాగా తినేసేయచ్చు. మహేష్ బడాలా గారు మాత్రం కాపునాటాని ఫిష్ ఫ్రైతో సర్వ్ చేశారు, అందుకనే నేను కూడా ఇవాళ ఫిష్ ఫ్రైతోనే సర్వ్ చేస్తున్నాను. ఫిష్ ఫ్రైతో కాపునాట చాలా టేస్టీగా ఉంది. ఈ ఫిష్ ఫ్రై రెసిపీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.